ఈ నెల 12వ తేదీన గజ్వేల్ నుండి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని మైనపల్లి హనుమంతరావు తెలిపారు. గతంలో చూడని విధంగా బంపర్ మెజార్టీతో నీలం మధును గెలిపించుకుంటామని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ కు బలమైన క్యాండిడేట్ లేకుంటే తానే పోటీ చేస్తానని మైనపల్లి హనుమంతరావు అన్నారు. అవుతుంది, ఎమ్మెల్యే అవుతుంది, రేపు ఫ్యూచర్ మంచి మినిస్టర్ కూడా అవుతుంది అమ్మాయి, 100% చెప్తున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేకుండా తిరుమల పైన నేను డైరెక్ట్ గా చెప్పిన, నేను తర్వాత రియలైజ్ అయినా ఏదో దేవుని మీద ఒట్టేసిన, దేవుడు ఏంది నా కూడా చిన్నోడు కాదు కదా, దేవుని ఆశీస్సులు అనలే. ఆ దేవుడు అనిపించింది మేము ఎప్పుడు నేను గుడికి పోయినప్పుడు ఎవరు అడిగినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే అనేవాడిని, రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్రాల్లాగా ఇండియాలోనే నంబర్ వన్ నంబర్ టూ ఉండాలని తప్ప ఇంకొకటి మాట్లాడకపోతుంది. ఆయన మరి జోసితో మాట్లాడిపించింది, వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నా, నా కొడుకును మెదక్ ఎమ్మెల్యే చేస్తానన్న, దేవుడు సహకరించిండు, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. దీపాదాస్ మున్షి గారు, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, ఈ జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు, మా 7 కాన్స్టిట్యూన్సీల ఒక్కొక్క ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు, ఆయన ఈ జిల్లాలోనే నెంబర్ వన్ యువతకు డైనమిక్ లీడర్ రోహిత్ బాబు గారు, అదేవిధంగా నర్సన్న గారు, మా 7 కాన్స్టిట్యూన్సీల ఇన్ఛార్జీలు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎందుకంటే ఈరోజు చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం. నిన్ననే మీరు మేనిఫెస్టో చూడొచ్చు, తుక్కుగూడలో అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు మేలు జరిగేటట్టు రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో చూసిర్రు. అట్లనే మన ముఖ్యమంత్రి గారు 100 రోజు పరిపాలన కూడా మీరు చూడొచ్చు, గడిల పాలన. ఎందుకంటే కంచెలు, ఇనుప కంచెలు ఉంటుండే వాళ్ళ ఇంటి అక్కడ అడిగోనికి. మేము కూడా అట్లనే బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే మైనపల్లి హనుమంతరావు. మేము ఆయనను కలవాడంటే ఒక 3 ఏళ్ళు పట్టింది నాకు. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే, కేసీఆర్ని కలవాలంటే 3 ఏళ్ళు పట్టింది. కానీ రేవంత్ అన్న దగ్గరకు ప్రజాపాలన వచ్చినాక ఈరోజు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి, ప్రజానాయకుడు లాగా ఉండి, ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే చూడొచ్చు మీరు, ఈ అన్ని వర్గాలకు కూడా 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో 5 గ్యారెంటీలు. ఈరోజు మహిళా సోదరుమణులకు చెప్పొచ్చు, ఆర్టీసీ బస్సులు మనం ఎక్కుతుంటే కుమ్రవెల్లి నర్సన్న దగ్గర, కుమ్రవెల్లి మల్లన్న దగ్గరించి మనం హైదరాబాద్ పోతుంటే ఆడవాళ్ళని అడగండి, పిలిచి అక్క మీరు బస్ టికెట్ తీసుకుంటారా, ఉచిత బస్సులు వస్తారని అడగండి. అట్లా మాకు చిత్తశుద్ధితో